ఇంటికా ఉంటున్నాం. ఏం పేరే? చంద్రయ్య. ఏం పని చేస్తావు? ఏం లేదు. ఏం లేదా? తింటాం ఇంటికా ఉంటాం. తింటాం ఇంటికా ఉంటాం. ఏం లేదు. పని చేస్తలేవా మోకాలు? ఏం పని చేయదు. అంతేనా? పెన్షన్ వస్తుందా? ఎంతమందికి వస్తుంది మీ ఇంట్లో పెన్షన్? నీకు ఒక్కరికే వస్తుందా? ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుందా? ఎట్లా వస్తుంది? నీళ్ళు మంచిగా వస్తున్నాయా ఇంట్లో? నీళ్ళు వస్తుంది. కరెంట్ ఎట్లా వస్తుంది? కరెంటు కరెంట్ అయితే మా ఇంట్లో ఇంట్లోకి అయితే మంచిగానే వస్తుంది. మన బావులు లేవుగా, చలకలు వేయలేవుగా. భూమి లేదా? లేదు. సరే, నువ్వు అయితే వ్యవసాయం చేసినావు? పుల్లగా చేసినావు. చేసినావు కదా. ఎన్ని ఎకరాలు ఉండే అప్పుడు? మాకు 5 ఎకరాలు ఉండే. 5 ఎకరాలు అమ్మినావే? అంత కష్టం ఏమొచ్చింది? అడవిలోకి ఇచ్చినాం. రోడ్డు రోడ్డు ఉన్న భూమి మాది. అది మెయిన్ రోడ్డు మీద ఇవాళ రెండు అమ్ముతుంది. మరి అమ్ముతుంది. అయ్యో, ఒకటే ఉంచుకోపోయినావు? ఉంచుకోండి. ఇవాళ ఈ కర్మ ఎందుకు? ఒక్కటి ఉంచుకుని అయిపోయింది. ఓ కుంట ఉంచుకుని, రెండు గుంటలు ఉంచుకుని ఇవాళ దేవరాడు తప్ప ఇవాళ ఎకరం ఉంచుకుని అయిపోయాం. సరే, కానీ ఒక ఎకరం పొలం పాడుకోడానికి ఎంత టైం తీసుకుంటుంది? తడపాలి అంటే మాత్రం 4-5 గంటలు పడుతుంది. వచ్చి భూమి అయితే 3 గంటలకే అది నీకు తెలదా? 3 గంటలకు అట్లా సరిపోద్ది. నీకు నువ్వు అనుభవం, నీ అంత అనుభవం నాకు ఎక్కడ? లేదా, ఇన్నాళ్ళు అప్పుడు 9 గంటలు ఇస్తేనే తద్దమిద్దం అయ్యేది. ఇప్పుడు అది చాలా ఇబ్బంది. 3 గంటలు ఎట్లా పడుతుంది? ఎందుకంటే నేను వ్యవసాయం చేయను. కాదయా, 3 గంటలకు మన ఇల్లు పొలం పారదు. 3 గంటలకు ఉండాలి. 5-6 గంటలు ఉండాలి. 6 గంటలు సరిపోతా? అదే పోరదాం. 6 మాడదాం. 12 గంటలకు పైన ఉండాలి. ఇప్పుడు ఒక్కదమ్ ఇవ్వకుండా పోరదాం మాడదాం ఉందిగా రైతు బాబులు ఇస్తే 12 గంటలకు సరిపోద్ది. 10 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ బాగా చేస్తుందా పని? మంచిగా చేస్తుంది. అన్నీ బాగా చేస్తున్నారు. రైతు బంధు అన్నీ మంచిగా చేస్తుంది. కరెంట్ మంచిగానే వస్తుంది. మంచిగానే వస్తున్నారు. కరెంట్ మంచిగానే వస్తుంది. మంచిగానే ఉందన్న. లోకల్ మంచిగానే ఉంది. లోకల్ వస్తాడన్నా? వస్తాడు. చెప్పలేవన్నా. ఖచ్చితంగా కేసీఆర్ వచ్చేటట్టు ఉంది. మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే ఉంది. నాకు ఇద్దరు పిల్లలు అన్న. ఇక్కడనే డిపల్ ఇక్కడనే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. చిన్నపిల్లలు చిన్నపిల్లలు ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది. గవర్నమెంట్ ఏం లేదన్న. మాకు ఏం లేదు. కరెంట్ మంచిగానే వస్తుంది. కరెంట్ ఇప్పుడే పర్వాలేదు అనిపిస్తుంది. కరెంటు కొంచెం డెవలప్మెంట్ అంటే ఇక అందరికి కొంచెం పథకాలు కొంచెం వేరే కొత్తగా అందుతున్నాయి. అంతే పథకాలు అంటే ఇప్పుడు రైతులకు దళిత బంధు పెట్టడం, ఇదే కళ్యాణ లక్ష్మి దళిత బంధు ఇట్లాంటివి. మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. పరశురాములు. నా వస్తే 50-55 ఉంటాయి. రైతు బంధు వస్తుంది. 3 ఎకరాలకు వస్తుంది. వస్తుంది. టైంకి ఇస్తారు. 3 గంటల కరెంట్ ఇస్తా అంటే ఇక్కడ రైతులు మళ్ళీ ఏమంటే ధర్నాలు బొర్నాలు అంతా ఏకమైంది. ఇన్నాటి వాళ్ళ ట్రాన్స్ఫరాలు కాలినా ఏది కాలినా ఇమిడియంట్లో ఇప్పుడు సరే కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఇమిడియంట్లో ఏమంటే పంపిస్తారు. ఏ ప్రాబ్లం అయితే కరెంటు వల్ల ప్రాబ్లం పెద్దగా ఏం లేదులే. కానీ కొద్దిగా ఎంక్వైరీ చేసిన కాంచి కూడా కరెంటు 24 గంటల కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ పెద్ద ఆయనంట సార్. ఆయనకు కొంచెం ఏమన్నాను కానీ స్పీడ్ ఎక్కువ మాట్లాడరాదు. అంత అనుభవం లేదు. ఆయన అక్కడ తెలుగుదేశం నుంచి చంద్రబాబు కాంచి వెళ్ళి వచ్చిన వ్యక్తి. రేపటి నాడు కూడా ఆయన సీఎం పదవి ఆయన కుయ్యరు. బట్టి క్రమార్కో వాళ్ళకో వీళ్ళకో అంతే. తప్పుతో అది వ్యతిరేకంగా ఈడు ఆడనే చెప్పేసి మాట కూడా కొద్దిగా వికారంగా మాట్లాడతాడు. సరే, ఇక పార్టీ అంటే సార్ పార్టీ మంచిదే. వ్యక్తి పార్టీ మంచిదే కానీ మనసులే మంచోళ్ళు గారు. అంతా ఈ కాంగ్రెస్ పార్టీలు అంతా రెడీస్ తయారయ్యారు. ఓల్కోలు పటా పోటీలు. నేనే పెద్దోని కావాలంటే నేనే పెద్దోని. ముసలోడు 90 ఏళ్ళ ముసలోడు కూడా నాకే టికెట్ కావాలంటారు.
ఇరేషం అన్న ఎందుకైనా ఎందుకైనా ఒక ఈ రెండు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దగ్గరకల ఈ ఒడ్లు ఒడ్లు లోదడి ప్రాంతాన్ని ఒడ్లు కొట్టకపోతుంటే గోదాములకు ఎందుకు వచ్చిండు మార్కెట్లకు వచ్చి గోదాము తలుపు తీసి చూస్తే గోదాము నిండా బస్తాలు ఉన్నాయి ఒడ్లిట కొట్టకపోయినా అని చెప్పేసి దొబ్బలు పెట్టి అప్పుడు ఇరేషం అన్న అమానులు జరపకపోతే ఒడ్లు మొత్తం పచ్చికున్న ఒట్టుకుని ఏదో మొలకలు వచ్చిన ఒడ్లు కూడా కొట్టించిండు మూడు మాటలతోటి అమానులు జరపకున్న ఉదయనగారు అక్కడ నుంచి తీసుకొచ్చి ఒడ్లు కొట్టించిండు ఎందుకనాలి కానీ మాకు ఇరేషం అన్న మంచి పనులు చేసిండు ఒకవేళ కరోనా టైంలో కూడా సార్ మాకు ఇరేషం అన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు మనకి ఏదైనా కసే తెలుగులు వచ్చినాయి తెలుగులు వచ్చినాయి సరే ఏ ప్రభుత్వం అయితే వ్యక్తి మంచి వాడు కావాలి కానీ అందువల్ల ఈ హ్యాపీగానే ఉన్నా సార్ ఇక ఈ భూమి పట్టుకొని కూలీలో నాలెజ్ చేసుకొని బతున్నాం లింగయ్యనా నేను ట్రాక్టర్ చల్తాను ఉన్నది నాలుగు ఎకరాలు వస్తుంది ఉపయోగపడుతుంది ఉండాలి ఉండాలి మంచిగానే వస్తుంది అన్న ఇంట్లో కూడా మంచిగానే వస్తుంది వస్తుంది అప్పుడు అప్పుడు 9 గంటలు అండి ఇప్పుడు ఎప్పుడైనా వస్తుంది అప్పుడు 9 గంటలు ఇచ్చారు ఇప్పుడు 24 గంటలు ఉంటుంది 24 గంటలు వస్తుంది వస్తుంది సరిపోదా ఇక ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడైనా పోయి ఎకరం పెట్టుకుంటాం మోటార్ లేకపోతే పని చేస్తాం మా ఇంట్లో మా నాన్నకు వస్తుంది మంచిది ఉండాలి ఉండాలి ఇప్పుడే మంచిగా ఉంది మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది టీఆర్ఎస్ అన్ని పనులు చేస్తుంది వాటికి నా పేరు జానీ వ్యవసాయం మాకు 5 ఎకరాలు కరెంటు ప్రాబ్లం అయితే ఏం లేదు కరెంటు విషయంలో ఏం డోకలేదు మంచిగా ఉంది ఏం లేదు అట్లాంటి ఏం లేదు మాకడి వరకు అట్లాంటి ఇబ్బంది ఏం లేదు 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 అట్లాంటి ఏం లేదు అదే కరెంటా అది వస్తుందండి మాకు లేదు సరిపోదు రైతు 24 అవర్స్ ఉండాలి నైట్ వచ్చినా లేదు పగలు వచ్చినా లేదు సరిపోతుంది అంటే బోరు పట్టాను అది ఇప్పుడు 2 ఇంచులు పోయి ఎంత చెప్పలేము ఇంచున్నర పట్టి చెప్పలేము అది మా ఏరియా కాలు వస్తే ఒక రోజే పడుతుంది దగ్గర అట్లా కాలు రాని వేరేలా బోరు దాని బోరు టైం బట్టి దాని 10ని బట్టి పడుతుంది అట్లా ఇంట్లోకి వస్తున్నా వస్తుంది మా నాన్నకు వస్తుంది మంచిగా ఉంది అది వాస్తవం అది దాని మీద ఏం డౌట్ లేదు మారే